సో వెల్కమ్ టు సేత్ మాస్టర్. సో స్వప్నాలు, డ్రీమ్స్ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కొన్ని కళలు నాకు భయాన్ని కలిగిస్తున్నాయి, కొంతమందికి ఏమో అబ్బా ఒళ్ళంతా నగలు వేసుకున్నట్టుగా ఉందమ్మా నాకు, ఆకలి రోజు వస్తే బాగుండు ఎట్టమ్మా ఆయన తీసేడు, అర్థమైందా? సో ఇలాగా కళలు అనేటువంటి వాటిని వాస్తవంగా కళలు అనేటువంటివి మనం పెద్దగా పట్టించుకోం, వాటిని మనం పెద్దగా పట్టించుకోం మనం, అవునా కాదా? కానీ ఆ కళలు అనేటువంటిది ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి శాస్త్రం అని సేత్ మహాశివుడు మనకి తెలియజేస్తున్నాడు, తెలుసుకుందాం. అంటే కళల పట్ల మనకి ఏదైనా భయాలు ఉన్నాయని అంటే అర్థమైందిరానంటే, ఏదైనా ఒక కళ వచ్చింది నాకు భయం వస్తుంది అని అంటే అర్థమైందిరానంటే, నీకు జీవితం పట్ల కూడా భయం ఉందని అర్థం. నీకు జీవితం పట్ల కూడా భయం ఉంది. అలా కాకుండా ఆ కళ దాని వెనకాల అంతరార్థం ఏమిటి అనేటువంటిది కనుక మనం గ్రహించగలిగితే ఎంతో జ్ఞానం మనం పొంది మన జీవితంలో మనం మార్పులు చేసుకుంటాం. మన శరీరానికి ఆహారం అదే ఉగ్గాని ఎలా అవసరమో బొరుగులు ఉప్మా అంటాం, మా ప్రాంతంలో బొరుగులు ఉప్మా అని అంటాం, ఇంకొక చోట ఎక్కడో ఉగ్గాని అని పిలుస్తారు కదా, ఉగ్గాని అని పిలుస్తారు. సో ఎలా అవసరమో శరీరానికి, అట్లాగే నీ యొక్క మానసిక వికాసానికి చైతన్య పరిణామానికి కళలు అంతే అవసరము, కళలు నీకు అంతే అవసరము. నీకు కళల్లో తారసపడే భాష ఛాయలు, ఛాయలు అంటే బొమ్మలు, ఏమన్నా చిత్రాలు పిక్చర్స్ కనబడతాయి, సందేశాల ద్వారా నీకు అందుతాయి. ఎలా అందుతాయి? సందేశాలు, మెసేజెస్ ద్వారా నీకు ఆ కళల్లో ఎంతో జ్ఞానం నీకు రావడం జరుగుతుంది. అయితే సమస్య ఏంటంటే వాటిని డీకోడ్ చేయడం తెలిసి ఉండాలి. అంటే వచ్చిన కళకి దాని నుంచి నేనేం అర్థం చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక పాప నా దగ్గర 9th class చదివే పాప కౌన్సిలింగ్కి వచ్చింది. కౌన్సిలింగ్ అయిపోయింది, చదువు అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే అంకుల్ నేను తెల్లారుజామున 8 గంటలకు నిద్ర లేస్తాను అని అన్నాడు అమ్మాయి. ఏమన్నది? తెల్లారుజామున 8 గంటలకు నిద్ర లేస్తుంది, అది అమ్మాయి ప్రాబ్లం 9th class 9వ తరగతి. సరే కౌన్సిలింగ్ అయిపోయింది, ఇక్కడ గుర్తులేదు నాకు పలానా ఊరు. కొద్ది రోజులు ఒక నెల 2 నెలలు అయిన తర్వాత ఫోన్ చేసింది ఆ పాప, అంకుల్ అంకుల్ ఇంటి మీద పెంకుల్ అని ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాకు భయంకరమైన కళ వచ్చింది అంకుల్ అన్నది. ఏం చెప్పమ్మా అన్న, అంటే నేను చచ్చిపోయినట్టు కళ వచ్చింది అని అన్నది. నేను చచ్చిపోయినట్టు కళ వచ్చింది అన్నది. సరే అమ్మా అన్న, సరే మామూలుగా మిగతా విషయాలన్నీ చెప్పు అని అంటే ఆ స్కూల్కి వెళ్తున్నాను అంకుల్, మా దశలో రుబ్బుడు స్కూలు, మాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని అన్నీ మాట్లాడుతూ ఫిజిక్స్ అర్థం కావట్లేదు అన్నీ చెబుతూ అంకుల్ గుడ్ న్యూస్ అన్నది. ఏమిటి అని అంటే నేను ఇప్పుడు తెల్లారుజామున 5 గంటలకు లేస్తున్నాను అని అన్నది. సో చెప్పా, మా చనిపోయినట్టుగా వచ్చింది నువ్వు కాదు, నీ లోపల ఉన్న బద్ధకం. అర్థమవుతుందా? దీన్ని డీకోడింగ్ అంటారు. అర్థమవుతుందా? మనకు వచ్చే కళల్ని మన రోజువారీ జీవితంలో మనకి అనుసంధానం చేసుకోగలగాలి, డీకోడ్ చేయడం మనం నేర్చుకోవాలి. ప్రారంభ దశలో ఒకవేళ మనకి క్లారిటీ లేకపోతే మనకంటే ముందు ఆధ్యాత్మికంగా అవగాహన ఉన్న వాళ్ళతో చర్చిస్తూ చక్కగా మళ్ళీ ధ్యానం చేస్తూ మళ్ళీ మనం ఆ అవగాహన పెంచుకుంటుంటే కొంతకాలానికి మనకే అర్థం అవుతుంది ఆ కళ్ళకి అర్థం ఏమిటి, దాని ద్వారా నేను ఏ గుణం మార్చుకోవాలి నా లోపల, ఏ స్వభావం మార్చుకోవాలి నా లోపల, సరేనా అనేటువంటిది మనకి తెలుస్తాం. స్వప్నం కళ అంటే ఏంది అనంటే, కళ అంటే ఏమిటి అనంటే ఆత్మ యొక్క భాష. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, కళ అంటే ఏమిటి? ఆత్మ యొక్క భాష. మనకి తెలుగు భాష ఉంది కదా మనం మాట్లాడడానికి, అట్లా ఆత్మకు ఒక భాష కావాలి, ఆ భాష పేరే కళలు అని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తాం చూడండి.
తెల్లారు లేవని ఏందో కళ వచ్చిందని బ్రష్ ఇటు పెట్టగానే మర్చిపోతాం అంతే. మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తుంది అక్కడ మర్చిపోయటం. అదేమ్మా దాన్ని డీకోడ్ చేయడం తెలుసుండాలి అంతే. దాన్ని అవగాహన చేసుకోవడం తెలుసుంటే చాలు నీకు. దాని ద్వారా మనం మార్పులు చేసుకుంటే సరిపోదు. ఇతర లోకాలతో అనుసంధానము, ఇతర లోకాల నుండి జ్ఞాన సముపార్జన, శక్తి సముపార్జన అంతా కూడా కళల ద్వారానే జరుగుతుంది. ఇతర లోకాల నుంచి జ్ఞానాన్ని ఈజీగా పొందేటువంటి మార్గం ఒకటి ధ్యానము, రెండవది కళలు. కళల ద్వారా కూడా నువ్వు ఎంతో జ్ఞానాన్ని నువ్వు అందుకోవచ్చు. నీ కళల ద్వారా జాగృతావస్థకు సంబంధించిన భౌతిక జీవితం యొక్క భవిష్యత్ దర్శనం కూడా జరుగుతుంది. కళల్లో మన జీవితానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్యకి మనం ఏం చేయాలా, పడుకునే ముందర నాకు ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారము ఈ నిద్ర, ఈ యోగ నిద్రలో ఏమనాలి, ఈ యోగ నిద్రలో నాకు చక్కగా అంది, సమాధానం అంది. తెల్లవారు లేచిన తర్వాత నాకు గుర్తుండాలి, బ్రష్ పెట్టిన తర్వాత కూడా సరేనా, నాకు గుర్తుండాలి అని సంకల్పం పెట్టుకొని ధ్యానం చే, అలా కాసేపు ధ్యానం చేసుకొని పడుకుంటే కొద్ది రోజులకి ఒక 11 డేస్కి 15 డేస్కి తర్వాత మీకు నెమ్మది నెమ్మదిగా కళలు గుర్తుండడం సాధ్యపడుతుంది. ప్రయోగం చేయండి, ప్రయోగము చేయండి. స్వప్న అవస్థల ద్వారా మీ ఆత్మశక్తి వ్యక్తీకరింపబడుతుంది. స్వప్నంలో ఏం జరుగుతుందని అంటే నీ మనస్సు, నీ బుద్ధి పనిచేయదు, శరీరం ఆల్రెడీ రెస్ట్లో ఉంటుంది, శరీరం ఆల్రెడీ నీకు విశ్రాంతిలో ఉంటుంది కాబట్టి, కంప్లీట్గా అక్కడ ఆత్మ యాక్టివేట్ అవుతుంది. నీ ఆత్మ పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది అక్కడ, నీ ఆత్మ 100% అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఆ టైంలో వచ్చేటువంటి కళలను కనుక కేవలం జ్ఞాపకం చేసుకోగలిగితే చాలు, మనం ఏం చేస్తే సరిపోతుంది, జ్ఞాపకం చేసుకోగలిగితే చాలు. ఓకేనా, దానికి ఇప్పుడు చెప్పిన సంకల్పం చెప్పుకొని అలాగే పడుకోండి హాయి. తెల్లారి ఖచ్చితంగా కొద్ది కొద్దిగా కొద్ది రోజులకి స్పష్టంగా మనకి జ్ఞాపకం ఉండడం అనేది జరుగుతుంది. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను కళలకు సంబంధించి. నేను ఒకసారి గూడూరులో రేవతి మేడం గారు నాకు మహాతార్ బాబాజీ ఫోటో ఒకటి ఇచ్చారు. ఇస్తే దాన్ని నేను నా బెడ్రూమ్లో, ఎప్పుడు సంగతి 2014 అప్పుడు సంగతి, నా బెడ్రూమ్లో అక్కడ తయారుచుకున్నాను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. మా సెంటర్ పేరు కూడా మహాతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం, దాని పేరు కూడా అదనమాట. సరే సేతు విజ్ఞానం చదువుతున్నాం కదా, మనం వింటున్నాం కదా అని రోజు పడుకునేటప్పుడు బెడ్ మీద నుంచి ఆయన ఫోటో చూసుకుంటూ పడుకుంటా క్యాజువల్గా, రోజు కనబడుతుంది కదా పడుకునేటప్పుడు కనబడదు. ఒకరోజు అవును నువ్వు అందరికీ కనబడతావంట కదా, నాకు కూడా కనపడు, ధ్యానంలో కాదు కళల్లో కనపడు అని అనుకుని పడుకున్నాను. ఒక వారం తర్వాత, ఎప్పుడు వారం తర్వాత సడన్గా ఎవరో వచ్చి ఒక ఆయన నా చేయి పట్టుకొని లాక్కెళ్తున్నాడు బెడ్ మీద నుంచి, పడుకున్న బెడ్ మీద నుంచి లాక్కొని వెళ్తా ఉన్నాడు, వెళ్తున్నాడు. ఎవరు నువ్వు అని అడుగుతా ఉన్నా, ఎక్కడికి లాక్కెళ్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా అని నేను కొంచెం భయంతో అడిగేసరికి చేయి పట్టుకొని లాక్కపోతున్నాడు. ఆయన ఫేస్ నాకు కనబడటంలా, ఒక కాషాయం గుడ్డ మాత్రమే ఉంది, అర్థమైతే చొక్కా లేదు, పట్టుకొని ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఎవరు నువ్వు అని అడగంగానే నా చేయి కొంచెం గట్టిగా ప్రెస్ చేశాడు. ఏం చేశాడు, గట్టిగా ప్రెస్ చేశాడు. ఆ ప్రెస్ చేయంగానే నాకు వెంటనే మెసేజ్ వచ్చింది నా లోపలికి, ఎవరైనా మాతార్ బాబాజీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు స్వామి అని అడిగాను. అని అడిగితే ఏం మాట్లాడలా, అక్కడ అలా వెళ్ళి ఒక కేరళ రాష్ట్రంలో అంటే ఆ ఇళ్ళు, ఆ పెంకుల ఇళ్ళు అవి చూసి, ఆ కేరళలో ఉంటాయి పెంకుల ఇళ్ళు, ఒక అడవి మధ్యలో ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. లాక్కపోతూనే ఉన్నాడు, నాకు ఇక్కడ ఫిజికల్ బాడీలో తెలుస్తూ ఉంది, భయం వేస్తూ ఉంది, మళ్ళీ ధైర్యం వేస్తుంది, బాబా కనబడ్డప్పుడు ఏముంది ఇంకా హ్యాపీయే కదా అని, అసలు మీరు ఎందుకు తీసుకొని పోతున్నారు, నాకు ఏమి చూపించాలని తీసుకెళ్తున్నారు, నాకు చెప్పచ్చు కదా లాక్కెళ్తా ఉన్నారే అని అంటూ ఉన్నా. అదేం మాట్లాడలా, ఒక చోట ఒక పాడు పడినటువంటి చిన్న ఇంటి దగ్గర, ఆ రోజుల్లో పైకి కుక్కలు ఉంటాయి తెలుసా,
గొళ్ళను పైకి పెడతారు. ఇప్పుడు మన ఇట్లా ఇలా అడ్డ కుక్కీలు కాకుండా పైకి ఇలా పెట్టేటువంటి కుక్కీలు, అలాంటి చోట ఒక ఆ గొలుసు తీసేసి ఆ రెండు తలుపులు తీసాడు. ఆ రెండు తలుపులు తీసేస్తే ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఈయన వెళ్ళిపోయాడు. అక్కడ ఆ రూమ్లోకి చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రూమ్లోకి చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రూమ్లో ఏముందిరానంటే ఆ పాత పెంకులింటి రూమ్లో ఒక పెద్ద రచ్చబండలాగా, చిన్న బండలాగా ఉంది. ఆ బండ పైన నేనేమనుకుంటున్నానంటే, నేను చూసేటువంటి దానికి ఆ బండ పైన, ఓహో బాబాజీ అక్కడ నాకు దర్శనమిస్తాడు, మనసు పని చేస్తుంటుంది, సరేనా, బాబాజీ కనబడతాడు అని అనుకుని ఆ తలుపులు తీయగానే అలా చూశాను. అక్కడ చూస్తే నాకు బాబాజీ కనబడలేదు. అక్కడ నేను కూర్చొని ధ్యానం చేస్తాను. ఇది చూడంగానే నాకు దిగ్గున మెలకు వచ్చింది. నాకు దిగ్గున మెలకు వచ్చింది. యాక్సిడెంట్ బాడీ నెమ్మదిగా ఇక్కడికి రావడము, నేను లేచి కూర్చుని, ఏంది ఇది ఇలా వచ్చింది, నేను బాబాజీని పూర్తిగా దర్శించాలని కదా నేను అనుకున్నాను, ఆయన చెయ్యే కదా పట్టుకొని పోతున్నాడు, పూర్తిగా నాకు కనబడలేదు కంటికి ఆయన, మరి చూడాలని చూస్తే ఆయన మళ్ళీ నన్నే ఎందుకు చూపించాడు అని. రెండున్నర టైం, అప్పుడు ఎంత టైమో, రెండున్నర, లేచి కూర్చొని బెడ్ మీద కూర్చొని ధ్యానం మొదలు పెట్టా ఒక 2 అవర్స్ 4:30 దాకా. అప్పుడు నాకు ఆ చివరన వచ్చినటువంటి ఆ సందేశం ఏమిటంటే, ఎవరైతే విశ్వ కళ్యాణం కోసము నిస్వార్థంగా పనిచేస్తుంటారో వాళ్ళందరిలో కూడా నేను ఉంటాను అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నిస్వార్థంగా పనిచేయాలి, అది ఒక్కటే లక్షణం, అంటే ఇంకేం అక్కర్లేదు. అర్థమవుతుందా? కాబట్టి నేను డ్రీమ్లో కనబడడం అంటే ఆయన డ్రీమ్లో కనబడ్డాడు. ఎప్పుడు రెడీగా ఉంటారు అందరూ మన కోసం, మనకి జ్ఞానాన్ని పంచడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు అందరూ కూడా. ఓన్లీ థింగ్ మనము విశ్వాసంతో సాధన చేయాలి, విశ్వాసంతో వాళ్ళని పిలవాలి, నమ్మకంతో వాళ్ళని పిలవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? సాధన పెంచాలి అంతే. కూర్చోవాలి అంతే. అలా చేస్తూ ఉంటే మనకి చక్కగా మనకి అందరూ మనకి అందుబాటులోకి వస్తారు. బాగుందా ఎక్స్పీరియన్స్? ఇంకా బోల్డన్ ఉన్నాయి మధ్య మధ్యలో చెప్తున్నాను, అంటే మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. మనకి ఏదైనా కూడా ఇలా థియరిటికల్గా వింటే ఇది కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. మనం చదివే స్పిరిచువల్ సైన్స్ రోజువారి జీవితంలో మనకు ఉపయోగపడాలి. అది ఎక్కడ దానివల్ల మనకి లాభం కలుగుతుందో అనేటువంటిది మనకి అవగాహన రావాలి. అప్పుడే ఉత్సాహంగా మనం ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలన్నింటినీ వినియోగించుకుంటాం మన జీవితంలో, అవునా కదా? జాగృత అవస్థలో మీరు ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్నే చూస్తుంటారు. మనం టీవీ పెడితే ఈ టీవీ మా టీవీ ఏదేదో టీవీ ఒక టీవీ చూస్తారు మీరు ఒకసారి, అవునా కదా? అది జాగృత అవస్థ అంటాం, అంటే మనం మేల్కొన్నటువంటి స్థితి. కానీ స్వప్నాల్లో మనము ఒకేసారి, మీకు సారి చెప్పారు కదా మల్టీ డైమెన్షనల్ సోల్ అని చెప్పారు కదా, ఆ మల్టీ డైమెన్షనల్ స్టేజ్లో మీరు తర్వాత కళల ద్వారా ఇంకా చక్కని ఉపయోగం ఏమిటంటే, ఇప్పుడు మీరు ఏదైనా శాస్త్రంలో సంగీతం చక్కగా నేను నేర్చుకోవాలనుకున్నారనుకోండి, ట్రైగా చేయండి. నైట్ పడుకునేటప్పుడు అనుకోవాలి, ఏమనుకోవాలి, నేను సంగీతం నేర్చుకునేందుకు అవసరమైనటువంటి జ్ఞానము నా కళల్లో నాకు అందాలి. ప్రయోగం చేయండి. ఖర్చు ఏం లేదు, కష్టమేం లేదుగా, ఖర్చు లేదు కష్టం లేదు కదా. అర్థమైందా? నా వ్యాపారం ఇంకా బాగా జరగడానికి కావలసిన ఐడియాలు నాకు ఈ స్వప్నంలో అందాలి. ట్రై చేయండి. మా అమ్మాయికి పెళ్లి సంబంధం అద్భుతమైంది. ఎక్కడ దొరుకుతుందో దానికి సంబంధించినటువంటి మార్గాలు నాకు ఈ కళలో అందాలి. ఇదే ప్రాపంచికం కాదు, గుర్తుంచుకోండి. ఓ ఆత్మస్థితిలో
నీ ఆత్మశక్తిని నువ్వు బయటకి నువ్వు వ్యక్తీకరిస్తున్నావు. నీ ఆత్మస్థితిలో నీ యొక్క శక్తిని నువ్వు ఏం చేస్తున్నావు? బయటకు వ్యక్తీకరిస్తున్నావు. ఎలా వ్యక్తీకరించగలుగుతావు? నువ్వు ఏదో ఒక కోరిక కోరితేనే, ఏదో ఒక సంకల్పం నువ్వు చేస్తేనే కదా సాధ్యపడుతుంది. నీకు ఒక ఇల్లు కట్టాలనుకుంటే నీ ఆత్మశక్తి బయటకు వస్తుంది, అవునా కదా? ఒక సంగీతం నేర్చుకోవాలనుకుంటే నీ ఆత్మశక్తిని నువ్వు దానికోసం ఉపయోగిస్తున్నావు. అర్థం చేసుకోండి. సో కాబట్టి భౌతికం ఆధ్యాత్మికం రెండు లేవు, అర్థమవుతుందా? అంతా కూడా ఆత్మ యొక్క ప్రయాణంలో అన్ని అనుభవాలు అంతే. ప్రతి అనుభవం ద్వారా ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది అంతే. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, తర్వాత సంగతి. లాభం కావచ్చు, నష్టం కావచ్చు, తర్వాత సంగతి. ప్రాపంచికంగా మాత్రమే లాభాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ అనమాట. కానీ ఆత్మపరంగా ఏముంటుంది? జ్ఞానం, అనుభవము. దాని ద్వారా జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? కళల్లో మీకు ఏం కావాలో వాటికి సంబంధించి అనుకొని పడుకోవడం అలవాటు చేసుకోవాలి. చేస్తామా? ప్రయోగం చేస్తాం. ఖర్చు ఖర్చు ఏముంది, నష్టం ఏముంది? అయితే సిన్సియర్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెల్లవారు లేచిన తర్వాత కళలు బాగా జ్ఞాపకం ఉంటాయి. కొద్ది రోజులకి, కొద్ది రోజులు కళ్ళ జ్ఞాపకం ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి అంటే సంబంధం లేని విధంగా ఉంటాయి ఆ కళలు. అంటే తలా తోక లేని విధంగా ఉంటాయి కళలు. బెస్ట్ మెథడ్ ఏంటంటే ఆ కళలన్నీ కూడా నోట్ చేసుకోగలిగితే తెల్లవారు లేచి లేవగానే ఒక డైరీలో నోట్ చేసుకుంటే కొద్ది రోజులకి మనకి వాటికి కనెక్షన్ తెలుస్తుంది. ఎలాగైతే పిల్లలకి మనం బొమ్మలు అతికిచ్చేటువంటి ఉంటాయి చూడండి కొన్ని ఇలా కదా, అవన్నీ యాక్టివిటీ చేసేస్తే వాటి మళ్ళీ కాసేపు అయిన తర్వాత అవన్నీ అరేంజ్ చేస్తే ఒక ఏనుగు బొమ్మ వస్తుంది. ఒకసారి ఒక తండ్రి ఒక కొడుకు నేను పని చేసుకుంటుంటే వచ్చి వాడు మాటి మాటికి డిస్టర్బ్ చేస్తున్నాను, మాటి మాటికి వాడు డిస్టర్బ్ చేస్తాం, వీడిని కాసేపు ఎంగేజ్ చేయాలా, నన్ను డిస్టర్బ్ చేయకుండా అని ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గర ఒక భారతదేశం పటం ఉంది. భారతదేశం, ఆ భారతదేశం పటం బాగా ముక్కలు 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 చేసి, చిన్న ముక్కలు చేసి వాడి చేతిలో పోసి, రే ఇవన్నీ అతికిచ్చరా, భారతదేశం పటం అంటే కష్టం కదా, వాడు ఎట్టాగో గంట సేపు రానే రాడు, నా వైపుకి రాడు, కాబట్టి నేను పని చేసుకొచ్చాను. వాడు 10 మినిట్స్ కల్లా వచ్చేస్తాడు, 10 నిమిషాల కల్లా వచ్చేస్తాడు. వాడు అతికించుకొని వచ్చేస్తాడు, భారతదేశం బొమ్మ తీసుకుని వచ్చేస్తాడు. ఎలా అతికించేవారు అనువు అని దానికి, ఏం లేదు డాడీ చూడు వెనకాల ఏనుగు బొమ్మ ఉంటాడు. అది మనకి పిల్లలకి ఉన్నటువంటి తేడా. అది మనకి పిల్లలకి ఉన్నటువంటి తేడా. అది మనం ప్రతిదాన్ని ఒక జటిలమైన సమస్యగా ఆలోచిస్తాం. మనం వయసు పెరిగే కొద్దీ మనం పెంచుకున్న నమ్మకాలు, మనం జీవించే విధానము, పెంచుకున్న అహంకారము, వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తామో ప్రతిదాన్ని మనం జటిలం చేసుకుంటాం సమస్యని. అర్థమవుతుందా? అంటే ఆ మారని స్వభావాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. మనం నేను మారను, నేను ఇంతే, అర్థమవుతుందా? అందువల్ల సమస్యలన్నీ జటిలంగా కనబడుతుంటాయి మనం. ఆ పరిష్కారాలు దొరక్క ఏదో ఇక్కడ ధ్యాన కేంద్రాల్లో ఎక్కడో ఒక చోట కాసేపు కూర్చుంటాం. చూసారా? ఆయన చూడాల ఏనుగు బొమ్మ, కొడుకు చూసాడు. అలా ఉండాలి మన దృష్టి. చూడండి, మేలుకోనున్నప్పుడు మీరు పొందేటువంటి జ్ఞానము గోరంతైతే, మేలుకోని ఉన్నప్పుడు మీరు పొందేటువంటి జ్ఞానము గోరంతైతే, స్వప్నావస్థలో మీరు పొందేటువంటి జ్ఞానము కొండంత, కళల్లో మీరు పొందేటువంటి జ్ఞానము కొండంత. ఇంకో చోట చెప్తాడు సేత్, ఒక్క రాత్రి కళలో నీకు 10 జన్మలకు అవసరమైనంత జ్ఞానము నువ్వు ఒక్క రాత్రి కళలో పొందొచ్చు. కెన్ యూ బిలీవ్ ఇట్? నమ్మగలమా? అనుభవం కలగందే నమ్మలేము, అవునా కదా? సాధన చేయాలి. అంటే ఏంటి? పగలు కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు సాధన చేస్తూ, ధ్యానం చేస్తూ, పుస్తకాలు చదువుతూ, ఇలాంటి క్లాసులకు అటెండ్ అవుతూ మనము జ్ఞానాన్ని అందుకుంటున్నాం కదా. అలాగే రాత్రి టైం కూడా వేస్ట్ చేయకుండా ఆ రాత్రిని కూడా ఏం చేయాలా? జ్ఞానాన్ని అందుకునేందుకు ఉపయోగించాలి. అది సేత చెప్పేటువంటి విషయం అన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, కళల మీద మనకు ఎప్పుడైతే పట్టు వస్తూ ఉంటుందో మన ఎనర్జీ సిస్టమ్ పెరుగుతూ ఉంటుంది. మన యొక్క ఎనర్జీ సిస్టము పెరుగుతుంది. కారణం ఏంటి అని అంటే, నీకు ప్రతిరోజు పుట్టినప్పటి నుంచి కూడా నీ ఆత్మకి జ్ఞానం అందుతూనే ఉంటుంది.
అయితే నువ్వు దాన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తుంటావో నువ్వు, అప్పుడు పైనుంచి మాస్టర్స్ ఏం చేస్తారంటే, ఒరే వీడికి ఉదయం గుర్తుండాలంటే వీడి దగ్గర శక్తి చాలా, వీడికి ఉదయం గుర్తుండాలంటే ఎనర్జీ చాలదని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం శక్తిని నీలో నింపుతారు. ఎప్పుడు నింపుతారు? నాకు కళలు గుర్తుండాలని నువ్వు అనుకుంటే, నువ్వు ఈ జ్ఞానం వినాలని అనుకుంటే మేము చెప్తున్నాం అంతే కదా, అవునా కదా? లేకపోతే ఉగాడితోనే భయపోయి, అవునా కదా? కాబట్టి మనం ఎప్పుడైతే నిద్రపోయే ముందర సంకల్పం చేసుకుంటామో ఈ జ్ఞానం నాకు గుర్తుండాలి తెల్లారు లేస్తే. డ్రీమ్స్ అండ్ ఎవల్యూషన్స్ అని రెండు పార్ట్లు ఉన్నాయి సేతు పుస్తకాలు, పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ. దాంట్లో ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ఆ పుస్తకాలు చదవండి, నెట్లో దొరుకుతాయి. డ్రీమ్స్ అండ్ ఎవల్యూషన్, అంటే ఎవల్యూషన్ అంటే ఏంటి? ఆత్మ యొక్క చైతన్య వికాసము. నీ కళల ద్వారా నువ్వు నీ ఆత్మ జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవచ్చు, ఇంకా నువ్వు ఆనందంగా ఈ భూప్రపంచంలో నువ్వు జీవించవచ్చు. అలాగని చెప్పి ఇంకా ఎలాగో స్వప్నావస్థలోనే ఎక్కువ వస్తుంది కదా, ఇక నేను ఉదయం టిఫిన్ తినేసి నిద్రపోతా, మధ్యాహ్నం అన్నం తినేసి నిద్రపోతా అని అంటే కుదరదు. ఇది అర్థమవుతుందా? జీవితం పరిపూర్ణం కాదు. పగటిపూట మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూనే సరేనా, రాత్రిపూట నిద్రలో మన జ్ఞానాన్ని అందుకోవాలనేటువంటి నిర్ణయము తీసుకోవాలి. ఏం మేడం అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నవ్వండి, దానికి ఖర్చు లేదు కదా నవ్వడానికి. చూడండి, దేహం యొక్క ఆరోగ్య స్థితి జాగ్రత్తావస్థల కంటే స్వప్నావస్థలో వేల రెట్లు మెరుగుపరచబడుతుంది. మన ఆరోగ్యం, శరీరం శక్తిని పుంజుకోవాలనంటే పగలు మేల్కొన్నప్పుడు మనసు పనిచేస్తుంటుంది, నా ఆత్మశక్తి అనంతము అని అంటూనే అమ్మాయి ఇది మాయగారు రోగం సరిచింది తగ్గదేమోనమ్మా ఇది అని మళ్ళీ వెంటనే అంటుంది. ఎందుకంటుంది? పక్కింటి ఏమంటుంది, ఎక్కడ తగ్గుతుందమ్మా రోగాలు, ఎందుకు తగ్గుతాయమ్మా అనేసి ఆమె అంటుంది. అమ్మనేసరికి ఎవరు భయం వస్తుంది, ఏమో తగ్గదేమో. అంటే జాగ్రత్త అవస్థలో నీకు మనసు పనిచేస్తుంది కాబట్టి నువ్వు రెండు డైలమాల్లో ఉంటావు, గోడ మీద పిల్లిలాగా అటు ఇటు రెండు పక్కలా ఉంటావు, ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ద్వంద్వత్వంలో ఉండేటువంటి. కానీ స్వప్నంలో నీ మనసు టోటల్గా అది నిద్రలోకి వెళ్ళిపోదు, పక్కకి వెళ్ళిపోదు. సో అందువల్ల నువ్వు పర్ఫెక్ట్గా, అందుకనే నిద్రపోయే ముందు సజెషన్ ఇచ్చుకోవాలి. ఎలా ఇచ్చుకోవాలి? ధ్యానం, నిద్రపోయే ముందు ధ్యానం చేసుకోవాలి కంపల్సరీ. అది అర్ధగంట గంట పావు గంట ధ్యానం చేసే పడుకోవాలి. ఆ పడుకునేటప్పుడు ఏం చేయాలి అనుకోవాలి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను సదా ఆనందంగా ఉన్నాను, నేను సకల ఐశ్వర్యాలతో ఉన్నాను, నేను బ్రహ్మ జ్ఞానంతో ఉన్నాను. అలాంటి ఆటో సజెషన్స్ మన మైండ్కి ఇచ్చుకుంటూ ఉండాలి. మళ్ళీ తెల్లారినప్పుడు కూడా ఆ సేమ్ ఆటో సజెషన్స్లో వాటిని మనం ఇచ్చుకోవాలి. ఇది హృదయం అంతా పనిచేస్తుంది. నేను నిద్ర లేచేటప్పుడు ఒకటే అనుకుంటాను, నేను బ్రహ్మజ్ఞానినయ్యి ఈ భూమి మీద ఉండే వాళ్ళందరినీ బ్రహ్మజ్ఞానులుగా చేస్తాను అని నిద్ర లేస్తాను. 2014 నుంచి అదే నా టార్గెట్ అంతే, అది అనుకోని నిద్ర లేస్తా. మన లక్ష్యాన్ని బట్టి మన జీవితం, మన గమనం ఉంటుంది. నువ్వు ఎంత లక్ష్యం పెట్టుకుంటావో అంత వికాసం పొందుతాం. అదే అది గెలుస్తావా ఓడతావా తర్వాత సంగతి, అర్థమైందా? ఓటం అనేది లేదు. ఉన్నతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకోవడానికే పీనాశతనం చూపిస్తే అవునా కదా, ఖర్చు లేదు వాటికి కూడా, అవునా కదా? ఆలోచించి చూడండి, అవునా కదా? అర్థమవుతుందా మనం ఎక్కడ పొరపాట్లు చేస్తామో? అర్థమవుతుందా? అత్యున్నతమైన లక్ష్యాలు పెట్టుకోవాలా, సరేనా? ఆత్మ యొక్క ప్రయాణం అనంతం, ఎప్పుడు గొప్ప గొప్ప లక్ష్యాలే పెట్టుకోవు. కాబట్టి ఈ నిద్రపోయేటప్పుడు చెప్పాలి, ఈ దేహాన్ని చెప్పాలి, సరేనా? ప్రతి కణం నీ యొక్క శక్తిని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను, నన్ను నాకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి, నాకు అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ప్రసాదించండి, నాకు నిత్య యవ్వనాన్ని ప్రసాదించండి, అర్థమవుతుందా అని మీకు ఏం కావాలో అవన్నీ చెప్పండి, ప్రయోగాలు చేసి చూడండి. నైట్ టైం ఏమవుతుంది? యద్భావం తద్భవతి
మీ శరీరంలో కణాలు మిమ్మల్ని ఒక దేవుణ్ణి చూసినట్టు చూస్తాయి అని అంటారు రామాచార్యులు. మీ శరీరంలో కణాలు ఎలా చూస్తాయి మిమ్మల్ని? ఒక దేవుణ్ణి అంటే మీ యొక్క సజెషన్స్కి, మీ యొక్క సూచనలకు అది రెడీగా ఉంటుంది. నువ్వు ఎలా చెప్తే అది అలా స్పందిస్తుంది అంతే. అర్థమవుతుందా? కానీ దాన్ని చెప్పాలా? ఎప్పుడు ఏమనుకోవాలా? ఐ ఆమ్ యంగ్ ఏమనుకోవాలి? నేను యవ్వనంలో ఉన్నాను అనుకోవాలి. ఎందుకని? ఎందుకు అనుకోవాలి? ఇంకా 50 ఏళ్ళు దాటినా ఇంకేం ఏమమ్మా? ఇంకా నువ్వు నీ లోపల నేను యువకుండా అనేటువంటి భావన ఉన్నప్పుడే నీలో శక్తి ప్రజ్వలుతుంది. నేను దేశమంతా ప్రపంచమంతా తిరుగుతాను, నేను అవునా కదా, నాకు ఏజ్ దాటిందనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఏదన్నమ్మా వీళ్ళు మెట్లు ఎక్కడానికి వస్తున్నాం, అవునా కదా, అవునా కదా. కాబట్టి ఎప్పుడు ఏమనుకోవాలా? ఐ ఆమ్ యంగ్ ఏమనుకోవాలి? ఐ ఆమ్ యంగ్ పైన మీరు నేర్చుకోవచ్చు వెంటనే. ఇప్పుడు అది ఫ్యాషన్ తెలుసు కదా, కాబట్టి ఐ ఆమ్ యంగ్ అనుకోవాలా అంటే అది భావం తత్పతి. మన భావాన్ని బట్టి మన జీవితం ఉంటుంది, మన భావాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి, ఇవంతా నిద్ర పడుకునే ముందర ఆటో సెషన్స్ ఇచ్చుకో. నేను మహాకార్యాలు సాధించడానికే భూమి మీద జన్మ తీసుకున్నాను. నేను ఒకసారి ప్రతిసారు టీవీలో మనకి ధ్యాన మహాచక్రంలో నేను 2095 వరకు ఉంటాను, మీరు ఎంతమంది నాతో పాటు ఉంటారు చేతులు ఎత్తండి అని అన్నాను. ఏది ఇప్పుడు చేతులు ఎత్తండి, ఎంతమంది ఉంటారు నాతో పాటు 2095 వరకు? తర్వాత కూడా ఉంటారు. ఓకే, దాని లోపల బయట టింకు ఉన్నాడు, బయట టింకు టింకు ఉన్నాడు. సరేనా, అయితే మీరు దించేసారా? నేను దించేస్తాను. ఎత్తున్నారు నేను పైకి. సరే, ఒకసారి ఏమైందంటే ఎంత గొప్ప ఆలోచన నిజంగా అసలు పత్రికారికి. అందరూ ఏమనుకుంటారు, రిటైర్ అయిన తర్వాత కొంతకాలం ఉంటే ఎవరు ఆస్తులు వాళ్ళకి పనిచేసి, అంటే కొడుక్కి కూతురికి ఆస్తులు పనిచేసి వాళ్ళు చెప్తుంటే తిట్టించుకొని ఏదో మామూలుగా ఏదో కృష్ణారామాన్ని గడిపేయాలని చూస్తుంటారు. కానీ సారు ఎందుకోసం జీవించాలనుకుంటున్నాడు? ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు శాకాహారులు అయ్యేందుకోసం, నా ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు. మనం ఏమనుకుంటామా, ఇంకా 4 ఇళ్ళు కొంట, ఇంకా 4 పొలాలు కొంట, ఇంకా 4 కళ్యాణ్ జ్యువెలర్స్. కాసేపు కళ్యాణ్ జ్యువెలర్స్ మీద మా మీద పడతాడమ్మా ఆయన, వేరే పనే లేదు ఆయన. మగవాళ్ళు కూడా ఈ నగలు పిచ్చి పెట్టుంటే బాగుంటుంది దేవుడు. అర్థమైందా? నవ్వుకునేదానికి మన ఫ్రెండ్స్ కదా, లైక్ తీసుకోండి. ఏ నవ్వుకోకపోతే అట్ట సబ్జెక్ట్ నడవాలి కదా. ఎక్కడున్నాం మనం? మళ్ళీ కళ్యాణ్ జ్యువెలర్స్ కదా. సరే, సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మనం అనుకున్నటువంటివన్నీ కూడా అది కాదు ఆయన లక్ష్యం. ఆయన అందరి కోసం, సరేనా? మనం ఏం చేస్తాం, మన బంధువులు, మన స్నేహితులు, మన దాయాదులు ఇట్లాంటి వాళ్ళ కోసం అనుకుంటాం మనం. కానీ ఆయన భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరు శాకాహారి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానం ఇవ్వాలి. అందుకోసం నేను 2095 వరకు ఉంటాను. చూడండి ఎంత గొప్ప, ఎంత గొప్ప ఆలోచన. సరే, నేను కూడా ఉంటాను, సార్తో పాటు ఉండను, ఖచ్చితంగా ఉండి నేను జ్ఞానాన్ని జ్ఞానాన్ని భూమి మీద అందరికీ మంచిగా తీరుతాం. ఒక గొప్ప కార్యం కోసం జీవించాలి, ఒక గొప్ప గొప్ప పని కోసం మనం భూమి మీద బతకాలి. ఇంతకంటే గొప్ప పని ఏముంది? ప్రతి ఒక్కరు శాకాహారులు అయ్యేందుకోసం, ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానులు అయ్యేందుకోసం మన జీవితాన్ని ఖర్చు పెట్టడం అనేది ఎంత ఉన్నతమైనటువంటి ఆశయం. అంతకంటే గొప్ప ఆలోచన మనకి ఎక్కడొస్తుంది అని అనుకుంటుంటే, నేను ఇలా కూర్చోవాలి చెట్టు కింద. అప్పట్లో పూల తోట అనే స్కూల్లో పనిచేసేవాడిని. కూర్చొని ఉంటే నా పక్క నుంచి శబ్దం వినబడుతోంది. నా బైక్, కొత్తగా కొన్న బైకు నా వైపు చూడు, నా వైపు చూడు అంటూ అవుతుంది. అది నేను అనిపిస్తుంది నాకు, అది శబ్దం. నా బైక్ ఏముంటుంది, నా వైపు చూడు, ఈ వైపు చూడు అంటూ ఉంది. అది ఏందిరా అంటా ఉందని చెప్పేసి నేను ఇలా తిరిగి చూసి ఆ వైపు. జనరల్గా ఈ బైకులు కొనేటప్పుడు కొంతమందికి 3 రెండ్లు 3 1లు ఈ లక్కీ నెంబర్లు ఉంటాయి కదా, మనకి అనిపించలేదు. ఫోన్ నెంబర్లలో కానీ ఏది ఇస్తే అది తీసుకొని పోతా ఉంటాం అంతే అనమాట. సరేనా, అట్లా నేను కూడా బండి కొన్ని గమనించలే. ఇప్పుడు చూస్తే ఆ బండి మీద ఏమి నెంబర్ ఉందో తెలుసా? 2097. దాని మీద ఏముంది నెంబరు? 2097.
పత్రి గారు ఎంత విశ్వాసాన్ని ఇస్తారంటే మనకి నిజంగా వివేకానంద స్వామి తర్వాత చెప్తాడు, నీ లక్ష్యము నిన్ను లాక్కెళ్తుంది ముందుకి, నీ రోగాన్ని తీసేస్తుంది, నీ దరిద్రాన్ని తీసేస్తుంది, నీ దుఃఖాన్ని పెట్టేస్తుంది, అది లాక్కెళ్ళిపోతుంది నిన్ను. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు కూడా సమున్నతమైనటువంటి లక్ష్యం పెట్టుకోవాలి. ఇప్పుడు నీ పరిస్థితులు ఎంత దుర్భరంగానే ఉండొచ్చు, నువ్వు ఎన్ని బాధల్లో అయినా ఉండొచ్చు, ఎన్ని కష్టాల్లో అయినా ఉండొచ్చు, విశ్వ కళ్యాణం కోసం ఒక లక్ష్యంతో నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో, ఒక ఉన్నతమైన లక్ష్యం, అది ఏదైనా కావచ్చు, నేను కోటి మందికి ధ్యానం చెప్తాను, లేకపోతే మా ఊర్లో పిరమిడ్ కడతాను, ఏదైనా కావచ్చు, అర్థమవుతుందా? ఏదైనా కావచ్చు, ఒక గొప్ప లక్ష్యంతో నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో అప్పుడు ఆటోమేటిక్గా నీ ఎనర్జీస్ రైజ్ అయిపోతాయి, నీ శక్తి పెరిగిపోతుంది, ఆ పెరిగిన శక్తి నీకున్నటువంటి ఆ చిడుముళ్ళన్నీ తీసేస్తాయి, ఆ బాధలన్నింటినీ తీసేస్తాయి. ఎందుకని, నువ్వు నిస్వార్థంగా పరమాత్మ సేవకి అంకితమైనావు కాబట్టి. అర్థం చేసుకోండి, అర్థమవుతుందా? నిస్వార్థంగా పరమాత్మ సేవకి అంకితమైనావు కాబట్టి, అర్థమవుతుందా? సో కాబట్టి ఏం చేయాలి మనం? కళల్ని ప్రయోగాలు చేయాలి చక్కగా. తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయము, నేను కళలన్నీ జ్ఞాపకం చేసుకుంటాను, అబ్బా ఎలాగైనా సరే సేత్ చెప్పాడు కదా అని చెప్పనేసి దుప్పటి ముసిగేసుకొని రాత్రి తొమ్మిది పడుకొని తెల్లారి 8 లేస్తే ఏం ప్రయోజనం ఉండదు, గుర్తుంచుకోండి. ఆయన చాలా క్లియర్గా చెప్తాడు, మీరు 8 దాటి మీరు కనుక 8 దాటి కనుక నిద్రపోతే మీకు కళల్లో వచ్చే జ్ఞానం గుర్తు ఉండదు. అర్థమవుతుందా? తక్కువ స్పాన్లో నిద్రపోవాలి, తక్కువ సమయాలు నిద్రపోవాలి అని చెప్తాడు ఆయన, తక్కువ వ్యవధిలో నిద్రపోవాలి. అంటే ఎట్లా రానంటే 2 నిద్ర కంగారు పడబాకండి. ఏ శనివారం పూటో ప్రయోగాలు చేయండి నేను, సరేనా? 2 నిద్రపోయి మళ్ళీ లేవాలి, లేచిన తర్వాత 1 లేచి మీరు ఏదైనా పుస్తకం చదువుకోండి, టీవీ మాత్రం పెట్టబాకండి, ఎందుకంటే అప్పుడు అర్ధరాత్రి ఆ టీవీ పెట్టగానే ఘోరాలు నేరాలు ఏవేవో వస్తుంటాయి దాంట్లో, అర్థమవుతుందా? టీవీ మాత్రం పెట్టమాకండి, మీ ఇంటి బయట ఏమన్నా పొల కుండీలు ఉంటే హాయిగా వాటి దగ్గర కూర్చోండి, లేకపోతే పత్రికారి ఫ్లూట్ మ్యూజిక్ శ్రావ్యమైన సంగీతమో వింటూ గడపండి, ఇంట్లోనే కాస్త నడవండి, లేదా మేడపైన స్థలం ఉంటే అక్కడ హాయిగా కాసేపు నడవండి, అర్థమైందా? ఏమేమి అట్లేదు, మరీ ఇదిగా ఉంటే కూరగాయల పని ఏదైనా ఉంటే తరుక్కోండి. అప్పుడు మీ ఆయన అంటాడు, ఏదో దెయ్యాలు తిరిగే వేళ నువ్వు లేచి ఏదో సేతి క్లాస్ వినేసి వచ్చి ఏమైపోతున్నావు అని అర్థమైందా? ఇప్పుడు కొంచెం లౌక్యం ఉండాలి సుమి, జాగ్రత్త, బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలా, ధ్యానం చేయని వాళ్ళు కూడా ఇళ్లలో ఉంటారు, అటు బ్యాలెన్స్ చేసుకోవాలా. సో అదే చెప్పేసి లౌక్యం ఉండాలని అందుకే చెప్పేది, 2 నిద్రపోయిన తర్వాత 1 లేచి చక్కని పుస్తకం చదువుకొని, సరేనా, లేదా పొల మొక్కల దగ్గర అలా కాసేపు గడిపి మంచి సంగీతం విని మళ్ళీ 2 పడుకోవాలి. మళ్ళీ ఏం జరిగింది ఇప్పుడు? 2 నిద్ర, 1 రిలాక్సేషను, మళ్ళీ 2 నిద్ర, మొత్తం ఎంత అయింది? 5. ఆ తర్వాత ఇంక నిద్రపోకూడదు, లేచి పని చేసుకోవాలి, ఏదో ఒకటి ధ్యానం చేసుకుంటావు, ఇంకేదైనా పనులు చేసుకుంటావు, అంటే అట్లా దాదాపు 4 నిద్ర చాలు అనేది సేత్ మహానుభావుడి సలహా, ఆయన ఇచ్చేటువంటి సలహా అనమాట, సరేనా? మనం అట్ట కాకుండా ఓహో పడుకుంటే పరిస్థితి తెలిసింది కుంభకర్ణుడు, ఓన్ కజిన్ బ్రదరు, అలా కాకుండా ఆ నిద్ర స్లాట్ని తగ్గించుకోవాలి. అయితే నిద్ర స్లాట్ని మెయింటైన్ చేయాలంటే మన నిద్ర లేకపోతే సిబ్బంది, అందుకనే క్వాలిటీ నిద్ర పోవాలి. ఏం నిద్ర పోవాలి? క్వాలిటీ నిద్ర పోవాలి అని అంటే ఖచ్చితంగా ధ్యానం చేసే పడుకోవాలి. నీకు ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా, నువ్వు మద్రాసు దాకా ప్రయాణం చేసి వచ్చినా అలసిపోయినా సరే, నాకు చెప్పేవాడు, నాకు ధ్యానం చెప్పిన ఆయన మొదట్లో చెప్పేవాడు, శ్రీధర్ అలసిపోతున్నా శ్రీధర్, రాత్రిపూట నేను మరి ధ్యానం చేయలేకపోతున్నానంటే అతను చెప్పేవాడు, అసలు అలసిపోయినప్పుడే నిద్ర ధ్యానం బాగా కుదురుతుందన్నా అని చెప్పేవాడు. కారణం ఏంటి? మనం నేను ధ్యానం అనే పేరుతో ఏం చేస్తున్నాము? ఫస్ట్ చేస్తున్నది ఏమిటి? బాడీకి విశ్రాంతి ఇస్తున్నాం. ఆ పని ఆల్రెడీ అధ్యయనిస్తుంది కదా, అర్థం చేసుకోండి, అది ఆల్రెడీ ఆ పని బాడీ ఆల్రెడీ అలసిపోయి విశ్రాంతిలోనే ఉంది. ఇంకా మిగిలింది ఏంది?
నీ ఆలోచన, నువ్వు ఎప్పుడైతే నీ శ్వాసను గమనిస్తూ ఉంటావో ఆటోమేటిక్గా త్వరగా కుదురుతుంది. కేవలం మన మానసికమైనటువంటి భావన మాత్రమే, మన మనసులో భావం అలసిపోయాను, పడుకోకపోతే నాకు కష్టము, మరి ధ్యానం అని చెప్పి కూర్చుంటే అదొక పని, అర్థమవుతుందా? మనం ముఖ్యంగా పౌర్ణమి ధ్యానాలు అప్పుడు రాత్రంతా మేలుకుంటే తెల్లారి నాకు కష్టం, ఇదంతా కూడా మన బిలీఫ్ సిస్టమ్, మన నమ్మకాలు అనమాట, మన నమ్మకాల్లో ఉంటాం అన్నమాట. అర్థమైతే దాన్ని బ్రేక్ చేయడానికి ఏం చేయాలంటే ఖచ్చితంగా 1 అవర్ ధ్యానం చేసే పడుకోవాలి. 11 అయినా 12 అయినా నేను ధ్యానం చేసే పడుకుంటాను అనుకున్నప్పుడు మీకు క్వాలిటీ నిద్ర వస్తుంది, చక్కని నిద్ర వస్తుంది అన్నమాట. అటు ఇటు తొల్లాటం అది వెళ్తూ ఉంటుంది, అది అలవాటు చేసుకోవాలి, అది అభ్యాసం చేసుకోవాలి. నేను ధ్యానం చేసే పడుకుంటాను. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? తక్కువ వ్యవధి నిద్ర వల్ల వివేకానందుల వారు కూడా రోజుకి 4 గంటలు మాత్రమే నిద్రపోతారండి. ఆయన రోజుకి 4 అవర్స్ ఆయన నిద్రపోయారు కంప్లీట్గా ఉన్నారు. చూసారా? మీ ఇష్టం అండి, వివేకానందుడు 4 అవర్స్, తర్వాత మీ ఇష్టం. చాలామంది శాస్త్రవేత్తలు వాళ్ళకు కావాల్సినటువంటి మరి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా, ఇన్వెన్షన్స్ అంటే కొత్త కొత్త విషయాలు కనుక్కోవడాన్ని కూడా కలలోనే వాళ్ళు ఎన్నో ఆవిష్కరణలు, వాళ్ళు ఫార్ములాస్ అన్నీ వాళ్ళు పొందడం అనేది జరిగిందన్నమాట. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే మన మైండ్ పూర్తి విశ్రాంతిలో ఉండాలి. నిద్రపోయే ముందర మన మైండ్ ఎలా ఉండాలి? పూర్తి విశ్రాంతి. ఏదో ఆలోచిస్తూ గందరగోళంగా చంద్రవందరగా మొమ్మజముడు నాగజముడు టైపులో ఏదో ఆలోచించుకుంటూ కనుక పడుకుంటే ఆ నిద్ర కూడా సరిగా ఉండదు అక్కడ. అర్థమవుతుందా? ఆ నిద్ర ద్వారా పొందాల్సిన శక్తి కూడా మనకు తీసుకుంటాం. అందుకనే నిద్రపోవడానికి గంట ముందు టీవీ చూడకూడదు, వాట్సాప్లు చూడకూడదు, ట్విట్టర్లు చూడకూడదు, ఫేస్బుక్లు చూడకూడదు. అర్థమవుతుందా? ఇవన్నీ చూడకూడదు. ఒక కనీసం ఒక గంట ముందు ఏదైనా కూడా ఒక గంట ముందు ఆపేసి చక్కగా ధ్యానం చేసుకొని, ఇంకా వీలైతే ఒక మంచి పుస్తకం, మనసుని రంజింపజేసేటువంటి మంచి ఆధ్యాత్మిక గ్రంథం 2 పేజీలో 3 పేజీలో చదివి పడుకోవాలి. అర్థమవుతుందా? అలాంటి ఒక అభ్యాసం కనుక మనం చేయగలిగితే మనకు సౌండ్ స్లీప్ వస్తుంది, చక్కని స్లీప్ నిద్ర పడుతుంది మనకి. అయితే మనం ఉండేటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పరిగెత్తి ఏదో టయానికి వెళ్ళకు వచ్చి కదా. కానీ మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, తప్పదు. మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి. అర్థమవుతుందో? కొంచెం బంద్ చేసుకోవాలి, ముందుగానే కట్ చేసుకొని వచ్చేసారు, 8 కల్లా బంద్ చేసుకొని దుకాణం కట్టేసి వచ్చేసి రిలాక్స్ అవ్వాలి. 9 దాకా 10 దాకా బజార్లోనే ఉంటే కావదు. అర్థమవుతుందా? సో కాబట్టి కొంచెం ఆ వ్యాపారాలు తగ్గించేసుకొని కొంచెం రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి, అర్థమవుతుందా? మళ్ళీ రిలాక్స్ అవ్వమన్నారు కదా అని చెప్పినేసి మొగిలి రేకులు, మంచు మంటలు, అగ్నిపూలు మళ్ళీ 2వసారి వస్తున్నారని అవి మాత్రం చూడబాకండి రాత్రిపూట. అవి చూస్తే ఏమవుతుంది? ఒకసారి నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా అమ్మమ్మ కొట్టు, నరుకు, చంపు అంటాం. ఏందిరా ఇంట్లో కొప్పులు చేస్తే ఆడవాళ్ళకి ఏమైనా అట మాట వచ్చిందా అని చెప్పిన భయపడి క్యారేజ్ పక్కన పెట్టి చూస్తే ఒక సీరియల్లో ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తా ఉంది అంటే ఉంటాయి, 2 వర్గాలు ఉంటాయి కదా. ఇప్పుడంతా లేడీ విలన్సే కదా, అంతా మగాడు బోర్ కొట్టింది అందుకే లేడీసే విలన్స్ అంటుంది. అమ్మమ్మ అన్న వచ్చావరా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అది కాబట్టి గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఆ టీవీ సీరియల్స్ పరిపాలన కార్యక్రమాలు కూడా మా సరేనా, కళల మీద ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో క్లియర్గా ఉందా? మరి ఇవాళ రాత్రి కళలు కదండి, మరి అయితే సరేనా, మీకు కావాల్సిన కళలు మీరు కావాలి. ఓకే, థ్యాంక్ యూ.